ట్రాన్స్జెండర్ దీపిక బోనం అత్యంత కిరాతకంగా హత్యగావించబడిన సంగతి అందరికీ తెలిసిందే ఆ విషయంలో శివశక్తులు జోగినులు ట్రాన్స్జెండర్స్ అందరూ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు అసలు ఈ దుస్థితికి కారణం ఎవరు ఏంటి ఎలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళు ఇలా అవుతున్నారు ఏ సిచ్యుయేషన్స్ వీళ్ళని ఇలాంటి సిచ్యుయేషన్లోకి నెడుతున్నాయి ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రతిభ గారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే ట్రాన్స్జెండర్ శరణ్య మనందరికీ తెలిసిన బంజారీల్స్ ప్రశాంతి ఒకసారి అందరితో కూడా మాట్లాడదాం అందరికీ నమస్తే అండి నమస్తే అండి అమ్మ మీరు చెప్పండి ఫస్ట్ ఇప్పుడు దీపికా బోనం ఇన్సిడెంట్ చూసాము చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరిదైనా ప్రాణమే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కుమిలిపోతున్నారో అంతకు మించి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డే అని చెప్పి వాళ్ళు కళ్ళంట నీళ్లు గారుస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ లేదు అని అసలు ఈ సిచ్యుయేషన్కి కారణం అంటే అతనితోటి ఆమె కొంత గత కొంతకాలంగా రిలేషన్ మెయింటైన్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది అని అంటున్నారు దీనికి ఒక పరిష్కారం అంటే ఏంటండి అసలు ఎట్లా ఇంతవరకు అతను అరెస్ట్ చేశారు చేయలేదు అని మీమాంస కొనసాగుతున్నా కోర్స్ అరెస్ట్ చేశారని మనకు కన్ఫర్మేషన్ వచ్చింది సో ఎలా అసలు అమ్మ మొదటిగా నేను సుమన్ టీవీ వాళ్ళకి నమస్కరిస్తున్నా ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు ఈ దీపికా బోనంని నిజంగా ఎంత బాగా హైలైట్ చేసిరంటే ఫస్ట్ నేను మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా రోజు ఫ్రెండ్షిప్ డే బాధాకరము దీపికా బోనం అతను తిలకు మాకు కొంచెం దగ్గరలోనే ఉంటాడు అబ్బాయి కానీ చాలా మంచి వ్యక్తి ఈ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు అందరు కూడా పూజలు చేస్తుంటారు గుళ్ళు కడుతుంటారు అందరు ఉంటారు ఈ వచ్చే వరకు ఏముంటారు వీళ్ళు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అందరిని వదులుకొని ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉంటారు ఒకరు మాకు తోడు ఉండాలా అంటే బోనం ఆడేసి వస్తాం కాళ్ళు నొస్తుంటాయి చేతులు నొస్తుంటాయి ఒక ట్యాబ్లెట్ ఎనికి టీ ఎనికి ఒక మనిషి ఉండాలని చెప్పేసి ఎవరైనా ఒకరు క్లోజ్గా ఉన్న అతన్ని ఎన్నుకుంటారు ఎన్నుకుంటే ఏం చేస్తారండి ఇప్పుడు బోనం ఎత్తుకుంటే డబ్బులు ఇస్తాం ఇప్పుడు రంగం చెప్పే వాళ్ళకి కానీ కోనం చెప్పే వాళ్ళకి కొన్ని కొంచెం మనీ ఇస్తావు మనం కానీ బంగారం కానీ వెండి కానీ అలాంటి రూపం వస్తుంది అలా 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 వాళ్ళు కొద్దిగా పొదుపు చేసుకుంటారు చేసుకుంటే ఈ ఈ ఎవరైతే ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారు చూసి 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 ఇంకా ఎవరు లేరు కదా ఇంకా మనమే కదా వీళ్ళని ఆకర్షించాలా వీళ్ళని ఆకట్టుకోవాలని చెప్పి కొంచెం వాళ్ళకి సెక్స్ విస సెక్స్ విసల్గా ఇంకా కొన్ని ఆకర్షణ ఒక కొంచెం వాళ్ళని ఆకర్షిస్తారు ఆకర్షించే వరకు ఈ పిల్లలు ఏం చేస్తారంటే సరే మాకు కూడా ఇట్లా ఉందా మాకు కూడా ఇంత ప్రేమ కలుగుతుందా మేము కూడా మేము మగవాళ్ళు ఉండి కూడా ట్రాన్జర్స్ అవి కూడా మాకు కూడా ఇట్లా ఉన్నారా అని చెప్పేసి మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు అది మోసం అది మోసం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ఈ డబ్బుల కోసం వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ బంగారం కోసం వీళ్ళ వెండి కోసం వీళ్ళ ఆకర్షణ పేరు హైలైట్ అయితే ఆగా చూస్తారు వాళ్ళ దగ్గర డబ్బు వచ్చే వరకు చూసి డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఏదో ఒక రకంగా వాళ్ళని హింసించి ఒక చూడండి మేడం మీకు తెలుసు అనుకుంటా లాస్ట్ ఇయర్ జూన్ పదహారో తేదీ నాడు ఇదే ట్రాన్స్జెండర్ మా సోదరి మనలకు కూడా తెలుసు అనుకుంటా నా బిడ్డలు లాంటి వాళ్ళు నేను ఒక అమ్మను నాకు కూడా బిడ్డలు ఉన్నారు నాకు అసలు రాకే నాకు అసలు దీపిక గురించి గుర్తు చేస్తుంటే తట్టుకోలేని శవరింగ్ ఎందుకంటే తల్లి ప్రేమ అవును కదా తల్లి గుండె కంటేనే తల్లి కాదు మేడం అవునండి అవును కరెక్ట్ చెప్పారు మీరు కంటేనే పాలిస్తే తల్లి కాదు మనం కూడా తొమ్మిది నెలలు మోసి ఒక బిడ్డను కంటాం సరే వాళ్ళ అదృష్టం తాంజన్యర్స్ అంటే వీళ్ళు అర్ధనాధీశరు ఇప్పుడు శంకరుడు కూడా సగభాగము పార్వతీదేవి సగభాగం ఆయన వాళ్ళ తప్పి అది చెప్పండి అయితే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మేడం బుల్లెట్ సాయి అని అతను కూడా ఏం చేసిండు అమ్మాయి గట్కేసారు అమ్మాయి ఆమెను కూడా ఇట్లనే చేసిండు చాలా కీరాతకంగా అసలు తననైతే ఆ అమ్మాయిది ఎన్ని చెప్తే నమ్మారండి కోటి డెబ్బై లక్షల డబ్బు బాబా అమ్మాయి సా బుల్లెట్ సాయి తననేం చేసిండు నమ్మిచ్చి మోసం చేసి ఆమె డబ్బంతా తీసుకొని ఆమెను ఎంత అరాచకంగా కొట్టితే ఆ పిల్ల భయ భయపడి బతుకు జట్కా బండికి వచ్చింది బతుకు జట్కా బండిలో జీవిత రాజశేఖర్ అప్పుడు అప్పుడు ఆమె పీరియడ్ అది వస్తే వాళ్ళ బాధ చూస్తే అందరు అమ్మ మేము మీకు ఏం చేయలేము మీకు కావాలంటే ఏమైనా న్యాయం చేయండి అంటే మేము పోలీస్ చట్టాలు తీసుకొస్తాం చేస్తాం కానీ మేము మా మా విధంగా మేము మీకు ఏమి న్యాయం చేయలేము మా తరం నుంచి మీకు డొనేషన్ ఇస్తామని చెప్పి తల వాళ్ళకి తోచింది యాభై అదే ఇచ్చి యాభై వేలు అరవై వేలు మేడం అది కాదు యాభై అరవై వేలు కాదు వాళ్ళకు ఒక న్యాయం ఉండాలి ఒక వ్యవస్థ ఉండాలి ఒక చట్టం ఉండాలి వాళ్ళు కూడా మనుషులే ప్రభుత్వాలు గుర్తించాలా ట్రాన్స్జెండర్స్లో తక్కువ అంచనయ్యొద్దు వాళ్ళు కూడా ఒక బిడ్డలే సరే దేవుడి రూపం వాళ్ళ రూపి ఎప్పుడే కానీ పాపం వాళ్ళు భిక్ష భిక్షటను చేస్తుంటే చాలామంది చిలిపి చేస్తలు చేస్తుంటారు వాళ్ళని బట్టి లాగుతుంటారు వాళ్ళని బట్టి ఇట్లా అది అట్లా కాదు దేవుడి శివుడి రూపం అదొక బిడ్డ మన బిడ్డ తొమ్మిది నెలలు మోసి కని పెంచి అంత పెద్ద బిడ్డ అయ్యిండు అది గుర్తించాలి ఈ కిరాతకంగా ఈ దీపి దీపికా బోనం ఇట్లా జరగడము ఇది చాలా అమానుషము పోలీస్ వాళ్ళు చాతగానితనం నేను నేను చెప్తున్నా ఒకటే కేసీఆర్ గారు సీఎం గారికి ఒకటే చెప్తున్నా ఇంత జరిగినా కానీ ఇంత అమ్మాయి ఆవిడ సరే అబ్బాయి తిలక్ అసలు అబ్బాయి పేరు దీపికా బోనం అని పేరు వచ్చింది చాలా సంతోషం హ్యాపీ ఉంది బాధ కూడా ఉందమ్మా చెప్పుకొని వెళ్ళి మాట వస్తలేదు అయితే ప్రభుత్వాలు ఎందుకు చట్టాలు తెస్తలేరు ప్రతి దానికి చట్టం తెచ్చిర్రు వీళ్ళకెందుకు చట్టం తెస్తలేరు వాళ్ళకు ఒక న్యాయ వ్యవస్థ ఎందుకు ఇస్తలేరు మీరు ఒక ఇప్పుడు ఒకటండి అండి మీకు గుర్తుందో లేరు గత ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో టీడీపీ గవర్నమెంట్లో ట్రాన్జెండర్స్ అందరు కూడా అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు వస్తే అన్న మాకు ఒక వ్యవస్థ చెప్పండి అంటే నేను మీకు చట్టాన్ని తీసుకొస్తాను అని చట్టం తీసుకొచ్చిన తర్వాత కొందరు దాని మీద విరుచుకుపడ్డారు కొందరు దుర్మార్గులు అవునా మీరు చూడండి కూడా దాని మీద కూడా ఎయిటీ ఫోర్లో మేడం మీరు చూడండి మీరు ఒక మీరు ఇప్పుడు మీడియా నేను చెప్తున్నా అయితే చేస్తే దాని మీద వాళ్ళకి ఎందుకు మనం ఇది చేయాలా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హంగామా చేస్తారు లొల్లి చేస్తారు షాప్స్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు చేతులు కొట్టి మనం ఇది చేస్తారు వాళ్ళని ఇది అంటే దాని వ్యవస్థ అట్లా కాదు వాళ్ళు కూడా మన బిడ్డలే వాళ్ళకు కూడా నెలకి ఇంత పెన్షన్ ఇవ్వాలా ఇంత ఇవ్వాలని మీకు గుర్తుండొచ్చు మేడం ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళకు ఒక పెన్షన్ అని పెట్టిరు మరి మన కూడా పెన్షన్ నడుస్తూనే ఉంది ఇక్కడ వస్తుందా ఏనండి మొత్తం అయితే ఇక్కడ చంద్రబాబు నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ మాకు మా ట్రాన్స్జెండర్స్ అంటూ గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిటీలు ఫెసిలిటీస్ లేవని ఏంటంటే మా హెల్డర్స్ మా మదర్స్ కానీ మా గురువులు కానీ ఉన్నారా వాళ్ళకి ఫండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని డొనేట్ చేస్తే అవి మాకు వాళ్ళు మా స్పాన్సర్ చేసి లాక్డౌన్లో కానీ వాళ్ళే చేశారు కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు మాకు దగ్గర తీసుకోవచ్చు గవర్నమెంట్ ఆధార్ కార్డ్స్ ఒక మహిళకి ఒక పురుషునికి ఇస్తే మా అంటూ ట్రాన్స్ ఒక ఆధార్ కార్డ్ లేదు రేషన్ కార్డు లేదు ఎందుకు ఇవ్వరు మేము మనుషులం కాదా మేము సమాజంలో ఒక మనిషి వ్యక్తిగా ఒక హ్యూమన్ బీయింగ్ కాదా మేము మమ్మల్ని ఎందుకు కన్సల్ట్ చెయ్యరు అసలు అనేది ఒక గవర్నమెంట్ చెప్పండి అయితే అమ్మ ఇప్పుడు ఆంధ్రాలో ట్రాన్జెండర్స్ గుర్తుపట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు పెన్షన్ పెన్షన్ మంజూరు చేసిండు అది ఇప్పుడు జగన్ గారు కూడా చేశారు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు గురువులు మొన్న ఒకటండి జోగిని వ్యవస్థ వాళ్ళకు సీనియర్ జోగినిలకు పింఛన్ ఇస్తాము వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తాము అంటే సీనియర్ జోగిని ఎలా అయ్యారండి వీళ్ళంతా శిష్యులు గారా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆయనకు హెల్ప్ ఇప్పుడు ఒక మా ఒక చిన్న విషయం మేడం ఈ బాటల్ బాటలు తయారు చేయాలంటే దీనికి ఎంతమంది వర్కర్లు కావాలా మరి వీళ్ళందరూ లేదే గురువు అయినావా మరి ఆ గురువులెక్కిస్తారు మరి వాళ్ళకెందుకు గుర్తిస్తలేరు వాళ్ళకెందుకు రేషన్ కార్డు ఇప్పిస్తలేవు నువ్వు వాళ్ళకేందుకు పెన్షన్ ఇప్పిస్తలేరు మీరు వాళ్ళకో చట్టాన్ని ఎందుకు చేస్తలేరు వాళ్ళకో కోర్టు న్యాయం ఎందుకు చేస్తలేరు వాళ్ళు పోలీస్ స్టేషన్ బిచ్చటన అడుగుతారు మేడం వాళ్ళకి అడుపుకు లేదు వాళ్ళు అన్న వదులుకున్నారు జాబ్స్ లేవు ఏం లేవు బిక్షటన అడుగుకుంటారు ఒక షాప్కి వెళ్తారు వాళ్ళు మమ్మల్ని గొడవ చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కొట్టిస్తారు మొన్న చూడండి మీరు చూసి మీరు గుర్తు మీకు గుర్తుందా లేదా మేడం గుంటూరులో గుంటూరులో కూడా జరిగింది మన ఓల్డ్ సిటీలో కూడా జరిగింది కొడితే పోలీస్ స్టేషన్ మేడం వాళ్ళను కాదమ్మా శరణ్య నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మీరు నిజంగానే బయట భిక్షాటం చేస్తారు ఆ చేసేటప్పుడు బలవంతంగా వాళ్ళని కొట్టి వాళ్ళని ఎరాస్ చేసి వాళ్ళని లాగి వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు ఖచ్చితంగా బలవంతంగా ఇచ్చేలాగా చేయటం ఎందుకు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అనే ఒక బయట నేను నాది ఒపీనియన్ కాదు ఇది బయట అలా ఎందుకు వీళ్ళు మీద పడి అరాచకంగా తీసుకుంటారు అని అడుగుతారు దానికి ఇద్దరు ఏం సమాధానం దానికి నేను చెప్తాను మేడం సమాధానం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అనేది ఏంటి అంటే ఒక మనిషి వచ్చి ట్రాన్స్ జెండర్ చిన్నప్పటి నుంచి తనకి మొగతనం ఉండదు తను ఫీలింగ్స్ అన్ని ఒక లేడీ ఫీమేల్ ఫీలింగ్స్ ఉండగా ఒక మే అబ్బాయికి అమ్మాయి ఫీలింగ్స్ వచ్చి అమ్మాయిగా ప్రవర్తిస్తే చిన్నప్పటి నుంచి ఆ విధంగా ఉండి అట్లా ఉన్న వాళ్ళని ట్రాన్స్జెండర్స్ వాళ్ళు తీసుకొని ఇచ్చారు మా ట్రాన్స్జెండర్స్లో కూడా మ్యారేజెస్ అయ్యి మ్యారేజెస్ అయ్యి పెళ్ళాం పిల్లలు ఉండంగా కూడా చీరలు కట్టుకొని ఈజీ మనీ కోసం వచ్చి అలా అడుక్కొని అలా అడుక్కొని మా ట్రాన్సెండర్స్ వాల్యూ తీస్తుంది అది ఇంకొకటి ఏంటంటే ఓపెనింగ్ లలో కూడా అలాంటి పనులు దౌర్జన్యంగా డబ్బులు అవి తీసుకోవడము చేయడం అనేది మాత్రము జంగపోలు అంటారు పగటి జంగపో అనేది పురాతన కాలము మాట ఎప్పుడు బైరూపిలో అంటారు అలాంటి వాళ్ళు వెళ్ళి దౌర్జన్యంగా రువాబుగా చేసి కొట్టి దాడిలు చేసుకొని వాళ్ళు డబ్బు తీసుకుంటారు అది ఏమైపోయిందంటే అది ట్రాన్స్జెండర్స్ మీద వేసి అది వీళ్ళే చేస్తారు ఇలాంటి పనులు అన్నట్టుగా పబ్లిక్ టాక్గా చేసేసారు అది ఆ దాని విషయంలో ఈ పోలీస్ సౌకర్యం కానీ అలాంటి వాళ్ళని కేర్ తీసుకోదు మా ట్రాన్స్జెండర్స్ మేము అందరినీ వదులుకొని అమ్మ నాన్న అందరినీ వదులుకొని మేము ఒంటరిగా బతుకుతూ మేము ఒక దగ్గరికి వెళ్ళి మేము అడగడం ఏంటి అంటే నాయన మీ మాకు ఇవ్వండి మేము మీ దగ్గరకు వచ్చినాం మా దీవనార్థి మేము ఇస్తాము అన్న విధంగా అడుక్కొని ప్లీజ్ చేసుకొని అడుక్కుంటాం కానీ ఏ రోజు మేము ఎక్కడా కానీ న్యూసెన్స్గా కానీ ఏ రోజు ఎక్కడ చెయ్యము మా ట్రాన్స్జెండర్స్ మా కమ్యూనిటీకి మాకు అలా చెప్పిద్ది మా కమ్యూనిటీ ఎలా చెప్పిద్దో మేము అలా ఫాలో అవుతాము మేము ఆ విధంగా ఉంటాము సో ఇందులో ఇట్లా వచ్చేసరికి సిగ్నల్స్లలో కూడా సిగ్నల్స్ సిగ్నల్స్ దగ్గర కూడా నకిలీగా వేసి నకిలీగా వేషాలు కట్టుకొని ఒక మొగోడు చీర కట్టుకొని చాత కాక చీర కట్టుకొని ఈజీ మనీ కోసం అని సిగ్నల్స్ కాడ అడుక్కోవడము చేయడం జరిగింది ఈ సిచ్యువేషన్ ఈ సంఘటన కుక్కడిపల్లి హౌసింగ్ బోర్డు దగ్గర సిగ్నల్ దగ్గర నేను క్లారిటీగా నేనే చూశాను ఓకే నేను అట్ సైడ్ వెళ్తుండగా అట్ సైడ్ మైదీ మేడ్ అట్ సైడ్ మియాపూర్ సైడ్ వెళ్తుండగా చూసి నేను వాళ్ళని పట్టుకొని ఇలా పద్ధతి కాదు మీ వల్ల మాకు అవుతుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాకు కాదని చెప్పి మమ్మల్ని దాడిలు చేసి మమ్మల్ని బెదిరించి పోలీస్ వాళ్ళు మీరే నకిలీలు మీరే చేస్తారు ఇలాంటి పని అని చెప్పి వాళ్ళు మంచిగా అడుక్కుంటున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళకి మాకు తేడా ఉంటుంది వాళ్ళకి మాకు మేము ఒక సీజనింగ్ చేయించుకొని మేము ఆపరేషన్లు చేయించుకొని ఆడపిల్లల యొక్క అవి మేము ఉంటాం వాళ్ళకి మాకు వేరే రూపం వాళ్ళు ఏషాలు కట్టుకొని పగటేషాలు కట్టుకొని వాళ్ళు అడుక్కొని భిక్షాటన చేసి అవన్నీ చేసుకొని తీసుకెళ్ళి సాయంత్రం వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకుంటారు మేము అలా కాదు మా లైఫ్ మేము ఈరోజు అడుక్కొని మేము మా ఒంటరిగా మేము బతుకుతూ మా లైఫ్ మేము నాలుగు గోడల మధ్యలో వండుకుంటూ ఉంటాము ప్రశాంతి ఒక విషయం చెప్పండి మీరు ఇప్పుడు తను ఇందాక చెప్పినట్లు షాప్స్ దగ్గర కూడా చాలామంది ఎక్కడ ఓపెనింగ్ అయిపోతే అక్కడికి ఇమ్మీడియట్గా అసలు ఓపెనింగ్ ఇంకా పూజ కూడా ఫినిష్ అవ్వదు అప్పటికే వచ్చేస్తారు చేరుకుని పోతారు అక్కడికి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి ట్రాన్స్జెండర్స్ కారా వాళ్ళు కూడా నకిలీలేనా నక్లీ అని చెప్పి అందరినీ అనలేమాక్క నకిలీకి ఒరిజినల్ దానికి ఆటోమేటిక్ గా చూస్తేనే అర్థమైపోద్ది చాలా మంది ట్రాన్స్జెండర్స్ ని రూప్ చూసిందని గుర్తుపట్టేస్తారు ఇప్పట్లో అయితే అందరి ట్రాన్స్ ఎవరు నకిలీ ఎవరు సొసైటీకి కూడా సగం మందికి తెలిసిపోయింది నకిలీ వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళే మేము వెళ్ళక ముందుకే అక్కడ అక్కడ మేము ఏంటంటే మాకు మాకెక్కడ గృహ ప్రవేశాలు అయినా సరే షాప్ ఓపెనింగ్స్ అయినా సరే మేము ఏంటంటే గుమ్మడికాయ కొట్టిన తర్వాత పూజ అయిన తర్వాత ఇంకా దాతలని రిక్వెస్ట్ చేసి కాళ్ళ వేలా పాడి మేము రూపాయలు ఇచ్చిన దాంట్లో మేము పది రూపాయలు పడితే వాళ్ళు రెండు రూపాయలు ఇస్తా అంటారు సరే అని చెప్పేసి తీసుకొని మేము వస్తాం కానీ ఏం చేస్తారంటే మాకంటే ముందే వెళ్ళి అక్కడ మాకు ఒక సిగ్నేచర్ అంటూ ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే మాకంటే ముందే ఆ పూజ అవ్వక ముందుకు వాళ్ళ దగ్గర నుంచి థౌసండ్ ఇవ్వని టూ థౌసండ్ ఇవ్వని త్రీ థౌసండ్ ఇవ్వని తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఏమంటారు మీ ట్రాన్స్జెండర్స్ వచ్చారు కానీ అక్కడ వాళ్ళకి తెలియదు వీళ్ళు నకిలీ ఎవరు డూప్లికేట్ ఎవరో తీసుకొని వెళ్ళిపోయారమ్మ ఇంకా మేము ఇవ్వము

మాల్స్ ఇవి అన్నీ ఉన్నాయి కదా వీటి ఏమంటే టీవీ పేపర్ యాడ్స్లలో పబ్లిసిటీగా వస్తాయి చూడు అవి చూసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి ఉంటాయి కదా యాడ్స్ ద్వారాగా చూసుకొని దాంట్లో వస్తుంది ఈరోజు ఈ ఓపెనింగ్ అనేసి చూసి ఆ రోజు అక్కడికి వెళ్ళి మేము కొంచెం వాళ్ళని ప్లీజ్ చేసుకొని వాళ్ళని కాలు మొక్కి ఒక కొబ్బరికాయ నిమ్మకాయ తీసుకొని డిస్ట్ తీసి వాళ్ళ దగ్గర మేము వాళ్ళని వాళ్ళు ఇచ్చింది తీసుకొని మేము మా ఎంతమంది అయితే ఉన్నామో మేము అందరం కలిసి పంచుకుంటాం మేడం అవి ఓకే కానీ అమ్మా నేను చాలా చోట్ల చూసాను డిమాండ్ చేసి ఐదు వేలు తక్కువ ఇస్తే వెళ్ళాం లేకపోతే పదివేలు తక్కువ ఇస్తే వెళ్ళాము అని చెప్పి అక్కడే ఉండి గొడవ చేసి ఒక రకంగా చప్పట్లో అన్ని సౌండ్స్ మీ ఉంటాయి కదా ఒక రకంగా చేస్తారు ఆ సౌండ్స్ అట్లా చేసి ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యుయేషన్స్ నేను స్వయంగా చూశాను చాలా చోట్ల చెప్తారు అన్నీళ్ళు ఒక లెక్క ఉండవు కదా మేడం అందరు ఒక లెక్క ఉండరు కొందరు మెంటాలిటీ వాళ్ళు కొందరు ఇది ఏంటి అంటే కొందరు నీడ్స్ గా పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది మొగుడు టార్చర్ పెడుతూ ఉంటాడు మొగోళ్ళని పెట్టుకోవడము ఒంటరిగా ఉండకుండా మొగోళ్ళని పెట్టుకున్నప్పుడు మొగోళ్ళు టార్చర్ పెడతారు నాకు ఈరోజు ఇన్ని పైసలు తీసుకొని రావాలి నాకు ఈరోజు ఇట్లా ఉండాలి అనే దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి తెస్తారు అనే ఆ దారుణం కాక ఇది ఇట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా వీళ్ళని చేసి అవి తీసుకొని వాళ్ళు మేప మేపడము ఈరోజు మా సిస్టర్ దీపికాకి దీపికాకి అయింది వాళ్ళ హస్బెండ్ కూడా అలాగే చేసేవాడు మొన్న బర్త్డేకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నాడు మేడం తన దగ్గర ఇలానే దౌర్జన్యం చేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాను నేను డెబ్బై వేలు ఇచ్చాను అవి అడిగాను అంటే నువ్వు డెబ్బై వేలు ఒక ట్రాన్జెండర్కి ఎందుకు ఇస్తావు మీరు ట్రాన్జెండర్స్ని పెళ్ళి చేసుకొని ట్రాన్స్జెండర్స్ని ఉంచుకుంటున్నారు అన్నప్పుడు పబ్లిక్గా చేసుకోండి పబ్లిక్గా ఉండండి మా కూడా హ్యాపీయే కదా

నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు పేరెంట్స్ని భయపడకుంటూ బతికి దొంగచాటుగా ప్రేమించి ఉంచు వండుకు ఉండే వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళ వాళ్ళు ఇలాంటి దీపికాకి చేసిన సిచ్యువేషను మళ్ళీ స్వప్నకి మా సిస్టర్ స్వప్నకి చేసిన సిచ్యువేషను అలా అలాంటి వాళ్ళు ఇలా ఉంటారు పేరెంట్స్కి తెలియకుండా చాటున వచ్చి ఫ్రెండ్స్ ఇంట్లో పండుకుంటున్నాము పార్టీకి వెళ్తున్నాము అని చెప్పుకుంటూ నైట్ టైమ్స్ ఉండడము మార్నింగ్ అంతా డ్యూటీకి వెళ్తున్నామని స్పెండ్ చేస్తూ ఉండడము అలాంటివి చేస్తూ మా దగ్గర తిని తాగి ఎంజాయ్ చేసి మా డబ్బు తీ తీసుకొని మా ఆయా భాయం అన్ని గుంజుకోవడం మా దగ్గర ఏముంది ఎంత ఉంది ఎలా సంపాదిస్తున్నారు ఎన్ని సంపాదిస్తున్నారు అవన్నీ ఒక రోజుండి తెలుసుకొని చూస్తూ దగ్గరుండి చూస్తూ ఇంకా వీటికి ఎట్లా ప్లాన్ వేసి వీళ్ళ దగ్గర ఎట్లా గుంజాలి అన్న మెంటాలిటీ మైండ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఆలోచన వచ్చి వీళ్ళు ఇట్లా మా మీద దాడిలు చేయడము మమ్మల్ని చంపడము లేదంటే మమ్మల్ని బెదిరించడము మమ్మల్ని కొట్టడము చేస్తారు ఈ సిచ్యువేషన్స్ మేము పోలీస్ త్రూగా వెళ్తే పోలీస్ వాళ్ళు మీ ఇష్టంగా మీరు పెట్టుకున్నారమ్మా మీ ఇష్టంగా మీరు చేసుకున్నారు మేము ఏం చెయ్యాలి మేమేం చెయ్యాలి అన్న మాట ఈ గ పోలీస్ వాళ్ళు చెప్తారు దాడి ఎవరు ఎవరి మీద చేసిన తప్పే కదండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి ఒక మొగోడు ఒక ఆడది పోయి కొట్లాడుకుంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటే ఆ కేసుని జల్దీ టేకప్ చేస్తారు ఆ కేసు కోసమని వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళ వ్యాన్లలో జీప్లలో కూర్చోబెట్టుకొని ఇంటి దాకా వచ్చి వాళ్ళకి సమాచారం వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారు అదే ట్రాన్స్జెండర్కి ఇబ్బంది అవుతుందని ఫోన్ కొడితే ఏ పోలీసుడు రాడు ఏ మీడియా రాదు ఎవరికి ఎక్కడ చెప్పరు అంటే మేము మనుషులలో మనుషులం కాదా మమ్మల్ని ఒక యానిమల్స్గా ట్రీట్ చేస్తారా మాకు సమాజంలో ఏమైనా మేము ఈవెన్ మేము ట్రాన్స్జెండర్ అయ్యండి రోడ్డు మీద ఎక్కడైనా వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మేమంతా మేము సైడ్కి ఆపుకొని కూడా వాళ్ళు మా మనుషులు అన్నట్టుగా ట్రీట్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము వాటర్ బాటిల్ ఇవ్వడము అంబులెన్స్కి కాల్ చేయడము అవి చేస్తారు అదే మేము రోడ్డు మీద కింద పడిపోతే ఒక ట్రాన్స్జెండర్ కింద పడిపోతుంది అని అంటే ఎవరు రారు ముట్టుకోనికి వీళ్ళు ట్రాన్స్జెండర్సు అని అంటారు అంటే మాకు సమాజంలో మాకు విలువ లేదా గవర్నమెంట్ మనల్ని గుర్తించదా ఆంధ్రాలో ఉన్న అదే చెప్తున్నా ఆంధ్రాలో ఉన్నారు ఆంధ్రాలో గుర్తించారు ఎందుకు మీకు ఈ హైదరాబాద్లో మీకు ఓన్లీ మేము బోనాలకే గుర్తింపులమా మీ ఇంట్లల్లో బోనాలు తీపించుకొనికే మీ పొలిటికల్స్కి ఇంపార్టెంటా మేము వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదా మీ పొలిటికల్ లీడర్స్కి మేము బోనాలకి మా దీవనార్థులకి మా ఆశీర్వాదాలకి మీరు ఇంట్లలోకి వెళ్తున్నప్పుడు రండి మీకు బియ్యం పోస్తాము మీకు బట్టలు పెడతాము మీకు ఇంత కట్నం ఇస్తాము మా ఇంటికి రండి మాకు ఇంత మా నిషానేసి వెళ్ళండి అని అన్నం వరకైనా మీ గవర్నమెంట్ మీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వేరే దానికి పనికిరామా రోడ్ సైడ్ నా స్ట్రీట్స్లో మా మేము మా జీవనోపాదాయం ఎట్లా గడుపుకోవాలని మేము రోడ్ సైడ్స్ స్ట్రీట్స్లో నించుంటారు రాత్రిపూట మా ప్రాణాలను దారబోసుకొని నించుంటారు ఒకరికి డబ్బు కోసం అని ఎట్లా బతకాలి అనేది తెలియక రోడ్డు మీద నించుంటారు సిగ్నల్స్ దాటిన తర్వాత బ్రిడ్జెస్ దాటిన తర్వాత నించుంటారు జంగల్స్ దగ్గర పక్క కన్ కోసం సెక్షువల్ వర్క్ కోసం తీసుకొని అలా మనీ ఎర్న్ చేసుకొని కానీ నిల్చుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొట్టి డబ్బులు గుంజుకోవడం ఆ టైంలో పోలీసు వాళ్ళు రారు అదే రాత్రి జంగల్లో ఏమైనా అయితే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఆడోళ్ళకి మొగోళ్ళకి వెళ్తారు ఎందుకు అంటే మేము మనుషులం కాదా బౌదూర్పల్లి నుంచి అక్కడికి మియాపూర్ వెళ్ళే రూట్లో ఒకసారి ఒక ట్రాన్స్ ఇట్లానే ఆటోలో చే దాడి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తే పోలీస్ వాళ్ళు పట్టించుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అలా చేస్తుంది ఇది ఎక్కువ లీనియన్స్గా తీసుకోండి అదే ఎవరైనా ఓపెనింగ్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఫోన్ చేయగానే వాళ్ళ దిక్కు సపోర్ట్ చేసి వస్తారు అదే ఓపెనింగ్కి మేము వెళ్తే మేము అడిగితే మమ్మల్ని కొట్టనీకి వస్తారు మమ్మల్ని కొట్టనీకి వాళ్ళు అడగనీకి వెళ్తే మమ్మల్ని కొట్టనీకి వస్తే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మరి అది ఎవరు అడగరు నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీరిద్దరూ సమాధానం చెప్పాలి దీనికి ఇప్పుడు మీరు మంచిగా చదువుకొని చక్కగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకొని ఏదన్నా ఎక్కడన్నా ప్లేస్లో జాబ్ చేసుకుంటూ గౌరవంగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు నేను ఒక నేను చెప్తాను మేడం నాది ఏంటంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను మేడం అవునా నేను హోటల్ మేనేజ్మెంట్ పంజగుట్ట కెత్రియా కాలేజ్లో చేశాను నేను నేను బార్ టెండర్ గురి చేశాను నా తాజ్ బంజారాలో నేను బార్ టెండర్ డెమో గురిచ్చాను నేను వర్క్ చేశాను కేఎఫ్సిలో చేశాను పిజ్జా హట్లో చేశాను నేను వర్క్ చేశాను నాది ఏంటి అంటే నేను స్టడీ మా డాడీ కోరిక నేను చదువుకోవడం మా డాడీ లాస్ట్ దాకా నా పిల్లలు చదవాలి అన్న కోరిక ఉంటే మా డాడీ కోరిక కోసమని నేను లాస్ట్ దాకా చదివాను కానీ ఏం నేను నా సెవెంత్ నైన్త్ ఎయిత్ సెవెంత్ క్లాసెస్లోనే నేను నా హార్మోన్ ఎఫెక్ట్స్ నాకు కొంచెం తేడాగా వచ్చేసరికి నేను ఇంకా ఇంట్లో ఆడపిల్లల లెక్క పని చేయడము నేను ఇంట్లో లెక్క ఉండడము బయట ముగ్గేయడము ఊడవడము అలా చేసి నడవడిక మారవడము చూస్తే నన్ను రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు అరే నువ్వు ఇది నువ్వు చెక్క కానివి నువ్వు కొంచెం అనివిరా నువ్వు అలా రా అని అంటున్న పట్టించుకోకుండా నా స్టడీ మా ఫ్యామిలీ మా డాడీ నన్ను చదవాలి అన్న కోరిక మా డాడీకి ఉన్నంత లాస్ట్ దాకా చదివాను చదివినప్పుడు కూడా నాకు హార్మోన్ ఎఫెక్ట్స్ ఉంది నన్ను ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్లో కానీ ఎవరైనా కానీ నన్ను అందరూ హేళన చేశాను నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అయినా లేదు ఉండాలి సరే నలుగురు ఎన్నో మాట్లాడతారు నాకు అవసరం లేదు నా లైఫ్ నా డాడీ కోరిక ఏంది అనేది అనుకొని వెళ్ళాను నేను జాబ్ కూడా చేశాను జాబ్లో కూడా నన్ను హేళన చేస్తుంటే ఇంకా నా లైఫ్ ఇంకా వెళ్తున్నా కొద్ది ఇలానే హేళనగా ఉంటుంది అనుకొని నేను ఒక డిసిషన్ అనుకుని ఇంకా లేదు లే ఇట్లా అయితే కాదు నేను ఒక ఆడపిల్ల లెక్క నా హార్మోన్స్ అయిపోయి ఆడపిల్ల లెక్క నేను ఉండడం కదా ఇంకా ఇందులోకి వెళ్తే ఇంక ఇట్లా అవుతాను అన్న విధంగా నేను ఇందులోకి వచ్చి ఒక ట్రాన్స్జెండర్గా మారి నేను ఇలా ఉన్నాను లేదు ఇలా మాకు మాకు ఒక గవర్నమెంట్ అనేది మాకు ఏమైనా సపోర్టివిటీగా ఉండి లేదమ్మా నువ్వు ఇలా ఉన్నా కానీ ఏం కాదు సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను మేడం ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మాకు ఉద్యోగాలు ఇస్తా అంటా కానీ మేము చేయడానికి రెడీ ఉన్నాము మా లో ఎవరో చదువుకోని వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కలెక్టర్ పోలీస్ లాయర్ లా చదివిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గాంధీ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు మెడిసిన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో ప్రతి ఒక్క వాళ్ళు పని చేసిన వాళ్ళే చదువుకున్న వాళ్ళే చదువుకుని వాళ్ళు ఎవరూ లేరు ఇంకోటి గొప్పగా నేను ఏమని చెప్పుకుంటానంటే మా సూరారంలో మేము మా ట్రాన్జెండర్స్ బాధ చూసి మా సూరారంలో మాకు మమ్మీ అవుతుంది తను జాస్మిన్ తన పేరు సూరారంలో ఉంటుంది తను మాకు మమ్మీ అవుతుంది మా బాధ చూసి మమ్మల్ని చూసి తను మాకు జాబ్స్ ఇప్పించింది జూట్ బ్యాగ్స్ కుట్టివ్వడం మిషన్ పెట్టించింది ఇస్త పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటి మిషన్స్ తెప్పించి చెయ్యండి వర్క్ అని చెప్పింది తను తను మాకు లాక్డౌన్లో రేషన్ స్పాన్సర్ చేసింది డొనేటర్స్తోని మళ్ళీ పాలు బర్లను పెంచుకునే వాళ్ళు బర్రలకి లోన్స్ ఇప్పించి తను చేసింది ఐ గ్రేట్ నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటా దాన్ని ప్రౌడ్గా చెప్పుకుంటా మా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ట్రాన్స్జెండర్సే హెల్పింగ్గా ఉన్నారు కానీ మాకు ఎవరు హెల్పింగ్ లేరండి మీరేం చదివారు అమ్మా ప్రశాంతి ఎంతవరకు చదివాను మరి తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ లైఫ్ లోనే చాలా అంటే చాలా బాధలు క్రియ ఫేస్ చేస్తాను అది నేను ఫ్యామిలీతో చెప్పుకోవాలా కడుపు నొస్తే మనకి చేయి నొప్పి వస్తే కాలు నొప్పి వస్తే మమ్మీ డాడీతో చెప్పుకుంటాను కానీ మన ఒంట్లోనే ప్రాబ్లం ఉంటే మనం ఎవరితో చెప్పుకోలేము మా బాధ ఈవెన్ హాస్పిటల్కి పోయినా సరే డాక్టర్తో ఎలా చెప్పుకోవాలి నాకు ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని చెప్పుకోవాలా ఎలా చెప్పుకోవాలి స్కూల్ లైఫ్ లో నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేశారు నువ్వు వాష్రూమ్కి వెళ్తున్నావు కదా అమ్మాయి వాష్రూమ్కి వెళ్తావు అబ్బాయి వాష్రూమ్కి వెళ్తావా అని చెప్పి నన్ను ఎందుకు ఇట్లా పాయింట్అవుట్ చేస్తారు నేను ఎందుకు వాళ్ళలాగా ఉండలేకపోతున్నా నేను ఎందుకు ఒంటరిగా కూర్చొని తింటున్నా నేను ఎందుకు ఎవరితో మాట్లాడుకోలేకపోతున్నా ఎప్పుడైతే నాకు థర్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వస్తున్నాయో నాలో డైలీ డైలీ బిహేవియర్ చేంజ్ అవుతా ఉంది అసలు నేను నాది నాకే క్వశ్చన్ మార్క్ అర్థం ముందుకు వెళ్తే అల్మారి ఓపెన్ చేస్తే నేను అసలు ఏ డ్రెస్ వేసుకోవాలి నేను అసలు ఎలా రెడీ అవ్వాలి అర్థం ముందుకెళ్తే అసలు నేను ఏంటి నాది నాకే క్వశ్చన్ మార్క్ బాడీ పార్ట్స్ వచ్చేసి అబ్బాయివి కానీ లోపల ఫీలింగ్స్ వచ్చేసి అమ్మాయివి అసలు నాది నేనేంటి అని చెప్పి ఇంక అప్పటి నుంచి ఏదైతే గత సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాయో అప్పటిదాకా ఇలాగే కంటిన్యూ చేస్తూ చేస్తూ వచ్చేసి ఎప్పుడైతే ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ వచ్చేసరికి ఇంకా ఇలా కాదు అని చెప్పి ఇంకా నేను డిసైడ్ అయ్యి ఒక ఫి మేల్ టు ఫిమేల్గా చేంజ్ అయిపోయాను ఇంకా అలా అని చెప్పి నేను స్కూల్ లైఫ్లో టెన్త్ వరకే నానా నరకం అనుభవిస్తూ చదువుకున్నాను ఎందుకంటే నానా మాటలు అది మా ఏరియా వాళ్ళు కానివ్వండి స్కూల్లో ఫ్రెండ్స్ అవ్వనివ్వండి చుట్టాల పరంగా బయట వాళ్ళ పరంగా ప్రతి వాళ్ళతో మాటలు పడ్డాను మేము పడ్డ మాట మేము పడ్డ దెబ్బ ఖచ్చితంగా ఇప్పటికీ మాకు అత్యంత వరకు గుర్తుంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు మాకు కొంచెం ఒక గుర్తింపు కొంచెం నాలుగు రూపాయలు వచ్చేసరికి ఒంటి మీద ఇంత బంగారం చూసేసరికి అది మగవాడు కానివ్వండి అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఎవడైనా సరే ఇంకా హోదా వచ్చేసరికి కాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు ఈ బాయ్స్ వచ్చేసి ఏంటంటే ఇంకా వీళ్ళ దగ్గర పేరుంది పలుకుబడి ఉంది వీళ్ళ దగ్గర పైస ఉంది బంగారం ఉంది ఇందాక అమ్మ చెప్పినట్టు మా దగ్గర సొమ్ము సంబంధాన్ని చూసి మా దగ్గర అందాన్ని చూసి వస్తారే తప్ప సేమ్ ఈక్వల్ టు అమ్మాయిల లాగానే మేము కూడా మేము అమ్మాయిలకి ఎక్కువ అబ్బాయిలకేం తక్కువ అని కాదు ఈక్వల్ టు అమ్మాయిల లాగా కాబట్టి మా దగ్గరకు వస్తారు సేమ్ మీరు కూడా అమ్మాయిల లాగా ఉంటారు కాబట్టి మా దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు సరే మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు మీకు తెలియదా మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మీ మధ్యలో సర్జరీలు చేయించుకొని మేము ట్రాన్స్ గా మారామని చెప్పి మీకు తెలియదా అన్ని తెలిసే మా దగ్గరకు వస్తారు అన్ని తెలిసి మాయ మాటలు చెప్పే మా దగ్గర అన్ని తెలిసే మాతో ఉన్నప్పుడు మధ్యలో ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు ఏదైతే డబ్బును చూసి మా దగ్గరికి వస్తున్నారో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఏ మగవాడైనా సరే అంటే ఏ అబ్బాయి అయినా సరే అమ్మాయిని అమ్మాయి లాగానే ట్రీట్ చేస్తాడు ట్రాన్స్జెండర్ ని ట్రాన్స్జెండర్ లాగానే ట్రీట్ చేస్తాడు ఎందుకంటే ఒక అమ్మాయిని బండి పైన ఎక్కించుకొని వాళ్ళలో రుబాబు ఇది నా లవర్ అని చెప్పుకొని తిరుగుతాడు అది ఒక ట్రాన్స్జెండర్ ని నా లవర్ రా ఇది నా పిల్లరా అని చెప్పుకొని తిరుగుతాడా తిరగలేడు ఒక అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళినట్టు ఒక అమ్మాయిని పార్క్కి తీసుకెళ్ళినట్టు మమ్మల్ని తీసుకెళ్తాడా అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు చీ నీకు సిగ్గుందారు ఒక కొద్దిని ప్రేమించినవేంది ఒక అంటే తిరుగుతున్నవేంది ఆ టైంలో మేము సత్య ప్రాణం పోయినట్టు ఉంటుంది వాడు షేమ్గా ఫీల్ అయ్యి మాస్క్ పెట్టుకొని మమ్మల్ని బండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే ఫోన్ ఉండదు నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తున్నారు ప్లీజ్ నన్ను వదిలేయి మేమేం చేయాలి మా మా మనసు చాలా సున్నితంగా ఉంటుందండి మేము ఒక్కసారి ఒక అబ్బాయిని నమ్మంటే హాట్లో గుండెలో పెట్టుకొని చూసుకుంటాం వాడిని వాడు కాదు అంటే ఇంకా మాకు చావు తప్ప వేరేది లేదు కానీ ఒక ఒక అమ్మాయి కానివ్వండి ఒక అబ్బాయి కానివ్వండి దాన్ని ప్రేమించడం కాదు ఒక అబ్బాయిని ఇట్లా మా ప్రేమ చూపించడం కాదు ఎవరు మా దగ్గరకు వచ్చి అమ్మ నాన్న తల్లి అని అంటుంటే కూడా అమ్మ నాన్న ఎవరిని చూడు మేము అమ్మ నాన్న అని భావిస్తాం ఎందుకంటే మేము అందరినీ కోలుకొని ఉంటాం కాబట్టి మా దూరంగా మా అందర్నీ దూరం ఉంటాం కదా మా ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు సిస్టర్ గా భావించిన వాళ్ళని అక్క మా మా సొంతం అక్కలు ట్రీట్ చేయడం మమ్మీగా మమ్మీగా ట్రీట్ చేయడము అలా చేసి మేము బయటికి వెళ్ళినా గానీ మేము ఎక్కడైనా కానీ డాడీ బాగున్నావా మమ్మీ బాగున్నా అక్క బాగున్నావా అని అడగ అనడమే తప్ప మా వాళ్ళని సొంతంగా స్వయంగా అయితే అనలేము కదా మేము ఇలా అయ్యామని మా పేరెంట్స్ ఒక పెద్ద తల కొట్టేసినట్టు కాబట్టి మేము ఇంటి దాకా కూడా వెళ్ళలేక మేము బయట ఉండి నా మా బాధలను మేము చూసుకొని నలుగురిలో మా పేరెంట్సే అనుకొని మేము ట్రీట్ గా అయ్యి మేము ఇలా ఉంటాం మేడం ఈ విషయంలో ప్రశాంతి వాళ్ళ మదర్ ని చాలా మనం అప్రిషియేట్ చేయాలమ్మా వాళ్ళ పేరెంట్స్ నిజంగా నేను ఇంటికి వెళ్ళాను ప్రశాంతి వాళ్ళ ఇంటికి చూశాను వాళ్ళ మదర్ని ఎక్కడ ఆమె అసలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను బిడ్డనని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకుని సాగుతున్నారు కదా ప్రశాంత్ చాలా మంది పేరెంట్స్ అగ్రి అయిపోయి చేసే వాళ్ళు ఉన్నారు నలుగురు చెప్పిన మాటలు పేరెంట్స్ విని నలుగురిలో పోతే విలువ తక్కువ అన్న మాటలకి పేరెంట్స్ దూరం పెట్టడమే తప్ప ఏమీ లేదు మమ్మల్ని మా పేరెంట్స్ అగ్రి చేసి తీసుకెళ్ళడానికి ఏమీ బాధ ఏమీ లేదు కానీ నలుగురిలో వాల్యూ పోతుంది మేము నలుగురిలో తిరగలేమేమో నలుగురిలో చెయ్యలేమేమో అన్న మాటకి బాధపడి మా పేరెంట్స్ కూడా మమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క మేము ఇట్లా మాడడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఫ్యామిలీకి కోరుకునేది ఏంటంటే ఈ రోజు రేపు మాది శివుడిచ్చిన రూపము మనం పూ పూజించే శివుడే అర్ధనారేశ్వరుడు మరి ఆయననే మనం అంత గొప్పగా పూజించి శివయ్య అని చెప్పి ప్రతి క్షణం ప్రతి సెకండ్ వేడుకున్నప్పుడు మరి ఆయన ఇచ్చిన రూపం అర్ధ భాగం కదా మాకు మేము అర్ధనారేశ్వర్లో మా మరి దేవతల్లాగా మీ ఇంట్లోనే పుట్టినప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేస్తున్నారు ఇంట్లో కూడా చాలా కొంతమంది పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే ట్రాన్స్ సంపాదించిన డబ్బు కావాలి మంత్లీ మంత్లీ వాళ్ళు సంపాదించిన డబ్బు కావాలి కానీ మీరు మాత్రం ఇంటికి రావద్దు మా డబ్బు మా అది అన్ని కావాలన్నప్పుడు మరి మేము ఎందుకు ఇంటికి రావద్దు మీరు కంటేనే కదా మేము ఇలా ఉన్నది ఎవరైనా లేదు కదా మేమైతే మిడిల్ లో అయితే మేము కావలసిన చేసుకున్నది కాదు మా ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ అర్థం చేసుకొని మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఎవరైతే ఇలా అయితే ఉన్నారో ఇప్పటికి బయట ఉన్న వాళ్ళని కానివ్వండి లేకపోతే మేబీ ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళని కానివ్వండి ఖచ్చితంగా దయచేసి మీ ఇంట్లోనే పెట్టుకొని మా లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఇలాంటి మరణాలు కాకుండా మీరు ఖచ్చితంగా మీ అందున పెట్టుకుంటే అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఏంటో మాకు దగ్గర ఉంటుంది రేపు ఫ్యూచర్లో మేము ఒక పాపనో బాబును అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులు ప్రేమ ఇచ్చే స్థాయి అయితే మాకుంది ఇగో చెట్టుకు కాయ బరువు కాదమ్మా ఒక చె ఇప్పుడు వృక్షంలో పది పది కాయలు ఉంటాయి అన్ని తీయగా ఉండే కొన్ని పుల్ల ఉంటాయి కొన్ని కుళ్ళిపోతాయి కొన్ని చప్పగా కానీ అన్ని కూడా ఆ చెట్టు మొయ్యాల మన పిల్లలు అలా అయిపోయేది అని చెప్పేసి వాళ్ళు అంటే ఫస్ట్ మనం జన్మనిచ్చినాం వాళ్ళను మనలో కూడా మనం జన్మనిస్తేనే వాళ్ళు జన్మించే అట్ల అంటే అది దేవుడు వారు అట్లా అందరు కాలేదు కొందరు అయిన అంటే కొందరు ఏంటంటే ఆ శివుడి ఆశీర్వాదం అనుకోవాలి కానీ ఆ పిల్లలను బయట పెట్టడము ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక తల్లిలాగా నేను ఏమంటున్నంటే ఇట్లా గా మారిన పిల్లల్ని బయట పెట్టకూడదు మనం ఇంట్లోనే పెట్టుకోవాలి బయట పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎవరికో ఒకళ్ళకు సహజీవనం చేస్తున్నారు ఆ సహజీవనం చేసే వ్యక్తులు ఇలా చేసి ఇలా ఈ విధంగా దీపిక కానీ స్వాతి కానీ ఇంకా మొన్న కల్పనలు ఉంది అమ్మాయి వాళ్ళు కానీ అలా విధంగా చనిపోవడానికి కారణం ఎవరు మన పేరెంట్సే కాకపోతే చట్టాలు గట్టిగా రావాలమ్మా ఒకటి ప్రభుత్వాలు గుర్తించాలా ఎట్లయితే ఆంధ్రాలో గుర్తిస్తారో అట్లా వీళ్ళకు కూడా ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు మనం అన్నం పొద్దున్నలేము కానీ మీకు ఎట్లా తెలుస్తుంది ఏ షాప్కి అంటే మరి వీళ్ళు తీసుకోకపోతే ఇక్కడ అమ్మ నాయన ఇప్పుడు మా సోదరిమని నా బిడ్డ అన్నది ఏమని మా మా పైసల మీదనే కొందరు బతుకుతురు అమ్మ నాన్న అది కరెక్టే నువ్వు ఇట్లా అయిపోయినావు కదా నేను కనిపించిన నువ్వు ఏమైనా చేసి తీసుకురా అంటే వాళ్ళు ఇక ఇయ్యాలి అమ్మకిని తీయాలా నా ఇంత తీయాలా లేకపోతే నా ఒక ఫ్రెండ్కి ఇంత తీయాలా నా ఒక అత సహజీవనం నువ్వు చేస్తున్న తీయాలా నేను ఫ్రాడ్ చేయాలని చెప్పి వీళ్ళు ఏం అంటే షాపుల మీద కానీ వీళ్ళు ఇరుచుకుపడుతున్నారు వీళ్ళు ఇరుచుకుపడే వరకు ఏమవుతుందంటే అదే ఈ వీళ్ళు వచ్చి మనం ఇది ఇచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు నూకడం తో తో వాళ్ళని తోసేయడం అసహ్యంగా మాట్లాడడం వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఇవ్వడం పోలీస్ స్టేషన్ పట్టించుకోకపోవడం అది మేం నేను అనేది ఏంటంటే ఒకటే అంటున్నా ప్రభుత్వాలకు మీరు అందరికీ చట్టాలు నెలకు వాళ్ళకు ఒక ఐదు వేలు ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చినట్టు చేయండి వాళ్ళు ఎందుకు ఇలా ఇచ్చుకు పడతారు ఒక ఐదు వేలు కాదు ఒకవేళ ఒక మూడు ఒక నిమిషం మమ్మీ ఒక్క నిమిషం బేట నేను ఏమంటున్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు చాలా సంతోషం ఎవరికి ఇచ్చారండి మేడం మీరు రండి మీ వెహికల్ మీద వెళ్దాం లేకపోతే మా వెహికల్ మీద వెళ్దాం బాన్సువాడ రూట్లో ఒక ఒక గ్రామంలో ఇల్లు ఇండ్లు కట్టిరండి పేద కట్టేసి మొత్తం మూడు ఫ్లోర్ల దాకా మొత్తం వర్షం నీళ్ళు నిండి అవి అని అలాంటి చోట వాళ్ళకి ఇవ్వండి వరంగల్లో ఉంది ఇవ్వండి మనం ఇప్పుడు మన మెడిచల్ రూట్లో కట్టి అన్ని వదిలి ఇవ్వండి వాళ్ళకు వాళ్ళ ఒక కమ్యూనిటీ అందరు ఇప్పుడు వాళ్ళకు రెంట్ రూమ్ రెంట్ తీసుకొని వాళ్ళు బాధపడి అక్కడక్కడ భిక్షటను చేసి వాళ్ళు అందరూ చేసే కదా అలాంటి రూమ్లు ఇస్తే ఆ రూమ్లలో ఫ్రీగా ఉంటారు వచ్చిన దాంట్లో పెంచిన దాంట్లో తింటారు ఏమైనా ఉద్యోగాలు ఇప్పుడు ఒకటి అమ్మాయి కూడా తప్పు చెప్పింది మాకు ట్రాన్స్జెండర్స్ కు లేవని కాదు మొన్న ప్ర పద్మశ్రీ అవార్డు ఒక ట్రాన్స్ ఇచ్చారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆవిడ మొత్తము ఆమె పుట్టినప్పటి నుంచి అదే ఆమెకు అదే ఇచ్చారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆమెకు ఒక ఉద్యోగం ఉంది కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ ఢిల్లీలో ఆమెకు మొన్న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు అట్లా నేనేమంటున్నా అంటే చట్టాలు అనేది మారాలి ఫస్ట్ వీలు కాదు మారేది వీళ్ళు ఏంది కడుపు తిప్పల ఇప్పుడు పొట్ట తిప్పలకు కోటి కూటి కొరకు కోటి విద్యలు అనేది ఇవాళ ఒక చిన్న విషయం మాట్లాడుతా అమ్మా ఒక ఒక అమ్మాయి ఉంది పెళ్లి కాకముందు చెడిపోయిందంటే తండ్రి తప్పు పెళ్ళి చెడిపోయిందంటే భర్త తప్పు ఎట్లానండి కొన్ని విషయాలల్లా ఇంట్లో వెళ్ళది కొందరు తాగుబోతు మొగళ్ళు ఉంటారు అది ఉంటారు ఆమె ఏం చేయగలుగుతుంది ఇప్పుడు ఇలా ఇలా రూమ్ రెంట్ ఐదు వేలకు ఎక్కడ రూమ్ వస్తుంది అమ్మా ఆరు వేలు ఏడు వేలు వస్తుంది తాగిపోతాడు ఎవరు ఉండరు ఏం చేస్తుంది తను ఏదో చమో ఏదో చేస్తుంది అలా 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 అవ్వడానికి కారణం ఎక్కడ వ్యవస్థ ఉంది అలా ఎందుకు అవుతుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి తప్పు చేయడానికి కారణము ఆమె ఇలా చేయడానికి కారణము వీళ్ళు ఇలా మారడానికి కారణం ఏంటి ఎక్కడ పోతుంది సమాజము ప్రభుత్వాలు చట్టాలు దేవాలి మేడం నేను ఏమంటున్నా అంటే ఒకటే అంటున్నా వాళ్ళకు ఒక వ్యవస్థ దేండి ఈ ఇన్ని ఇండ్లు కట్టారు వాళ్ళకి ప్రతి చోట మేడం మీరు రండి ఇప్పుడు ఇక్కడ నాగోళ్ళ ఉందండి నాగోళ్ళలో అయితే పెద్ద భవనాలు కట్టిర్రు ఎవరికి ఇచ్చారండి అవి వీళ్ళకి ఇవ్వండి వాళ్ళ ఆధార్ కార్డు చూడండి వాళ్ళ ట్రాన్జెండర్సే కాదు అవునా కాదా చూడండి వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పుడు అమ్మాయి అన్నట్టు పాప అన్నట్టు ఉద్యోగాలు అవును ఉద్యోగం ఇవ్వండి వాళ్ళకు వాళ్ళ ఉద్యోగం మీరు ఇల్లు ఇచ్చి ఉద్యోగం ఇచ్చినాక కూడా వాళ్ళు ఆ విధంగా బిహేవింగ్ చేస్తున్నారు అంటే మనం మాట్లాడదాం కరెక్ట్గా అలా వాళ్ళని గుర్తు అమ్మ మీరు ఇట్లా ఈ చెడ్డ వ్యవస్థ చేయకుండా తల్లి ఇలా బోనం అంటారా బోనం ఒక దేవత ఒకటి మేడం ఎంత పుణ్య స్త్రీలు ఎవరెక్కినా ఈ ట్రాన్జెండర్స్ బోనం ఎక్కిస్తేనే అమ్మ వాళ్ళకి శాంతి ఎందుకంటే ఆది ఆది పరాశక్తి ఆది విశేష శివుడే శివుడు పార్వతే తలపైన పెట్టుకొని వాళ్ళు ఇట్లా నృత్యం చేస్తారు మేడం మనం ఎవరూ చేయలేము ఆ నృత్యాలు వాళ్ళు అసలు ఎక్కడ అయిపోతారు ఒక చిన్న డౌట్ ఉందమ్మా ఇప్పుడు శివశత్తులు తర్వాత జోగినిలు అంటారు ఒకటేనా లేకపోతే డిఫరెంట్ జోగిని అంటే ఒక స్త్రీని జోగిని అంటారు ట్రాన్స్ ని జోగిని అనరు కానీ కొంతమంది జోగిని జోగిని అంటే ఏంటి అంటే ఒక అమ్మవారు ఒక కన్య ఆడపిల్లని ఆమెని పెళ్లి కాకుండా ఉంటుంది ఆమె దేవుని పేరు మీద బతుకుతుంది కాబట్టి ఆమెని ఒక ఊర్లో ఒక మూలకి పెట్టి ఆమెని జోగిని ఆ ఊరు సర్పంచ్ కానీ ఆ ఊరు పటేళ్ళు పటవార్లు కానీ వాళ్ళు ఆమెని ప్రతి సంవత్సరం బోనాల పండగ అయిపోగానే రంగం అనే కార్యక్రమం జరుగుతుంది ఆ రంగంకి భవిష్యవాణి చెప్పనీకి ఆమెకి రోజు ఆ ఊర్లలో ఆమె రోజు జీవనోపాధాయం ఏంటంటే భిక్షాటన చేసుకుంటూ ఊరు ఊరికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ ఆమె జీవనోపాదాయ గడుపుకుంటుంది అట్లాంటి వాళ్ళని జోగినీస్ అంటారు ఇప్పుడు మన హైదరాబాద్ లో స్వర్ణలత జో రంగం చెప్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని జోగినిస్ అంటారు మా ట్రాన్స్ ని మా శివశక్తులని జోగినిసి అన్నారు మేము ఖాళీ ఓన్లీ బోనాలు ఎత్తుకునే వాళ్ళం సిగ మూగే వాళ్ళం శివశక్తులము ఓన్లీ శివశక్తుల వరకే మాది జోగిని కాదు జోగిని అనేది ఏంటంటే ఒక స్త్రీ పెళ్లి కాని స్త్రీ దేవుని పేరు మీద బతుకున్న స్త్రీని జోగిని అంటారు అది ఇంకోటి ఏంటంటే మేడం నేను ఇప్పుడు మేడం అన్నట్టు మాకు గవర్నమెంట్ ఇప్పుడు బంగారు తెలంగాణ అంటుంది బంగారు బోనం అంటుంది బంగారం అనుకుంటే అన్ని పెన్షన్స్ ఒంటరి మహిళ పెన్షన్స్ ఉన్నాయి మళ్ళీ భార్య భర్తలు భర్త చనిపోతే భార్య పెన్షన్ మగుడు పెన్షన్ అనుకుంటా హ్యాండ్ వికలాంగుల పెన్షన్స్ అనేసి మరి మా ట్రాన్స్ మా ట్రాన్స్ జెండర్స్కి ఎందుకు లేదండి మీరు మీరు పెన్షన్స్ ఇస్తూ మా జీవనకి రేషన్ కార్డులు ఇవ్వండి రేషన్ తెచ్చుకుంటారు ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ సన్న బియ్యమే ఇస్తుంది అన్ని ఉప్పు కారం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు మా గురు రేషన్ కార్డులు ఇవ్వండి మా ఊర పెన్షన్స్ ఇవ్వండి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వండి మేము ఈ రోడ్డు మీద ఎందుకు పడతాం అప్పుడు ఈ జనాల మీద ఎందుకు పడతాం అప్పుడు మాకంటూ ఒక ఫెసిలిటీ ఇవ్వండి మాకంటూ ఒక వాల్యూ ఉంచండి గవర్నమెంట్ నేను గవర్నమెంట్ అడుగుతున్నా మేము ఈ సమాజంలో ఒక మనుషులము అన్నట్టుగా బాధించండి గుర్తించండి ఫస్ట్ అలాగా రైట్ అమ్మా ఫైనల్ గా ఇద్దరు ఒక్కసారి నాకు దీపిక విషయంలో ఈరోజు ఫ్రెండ్షిప్ డే మేడం మేము మా ఒక ఫ్రెండ్ని మిస్ అయిపోయాము తను లైఫ్ లో మాకు కనపడదు ఎక్కడా ఉండలేదు తను ఫ తను మాతో షేర్ చేసుకున్న హ్యాపీనెస్ ఒకటే మాతో గుర్తుంటాయి కానీ మాకు ఏమీ ఉండవు రేపటి రోజున మా పరిస్థితి కూడా అలాగే అవుతుందేమో అన్న భయంతో మేము బతుకుతున్నాము మా బతుకులు ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అనేది కూడా ఇప్పుడు తను ఎన్ని షేర్ చేసుకుందో తన ఫ్యామిలీ వాళ్ళతోని మాకు తెలియట్లేదు కానీ మేము చాలా బాధాకరంగా ఉన్నాము చాలా ఫీల్ అవుతున్నాము మేము తను చేయడం వల్ల తను చాలా ఎక్కడ ఉందో తను ఏ బాధతోనే పోయిందో తెలియదు కానీ మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఇది ఇంక ఇక్కడితోనే ఆపేసి ఇక్కడ దాకా ఉంచండి ఇంకా ముందు ముందు మాత్రం తీసుకెళ్ళొద్దు ఎవరు కానీ అలా అవ్వకండి ఎవరు కానీ అలా మునగకండి వాళ్ళు మగవాళ్ళని చూసి ఆ మాయ మాటలు ఎవరు వినకండి అనేసి ఒక విన్నపం చెప్పడం జరుగుతుంది ఒకళ్ళని అరెస్ట్ చేశారంటున్నారు ఇంకా ముగ్గురు అమ్మా తెలుసా తనతో పాటు అక్కడికి ఆర్డర్కి వెళ్ళింది సంగారెడ్డికి మాత్రం నలుగురు అంట తను ఒకటి తనతో పాటు నలుగురు వెళ్ళారు మొత్తం ఐదు మంది ఈమెతో కలిపి ఐదు మంది వెళ్ళారని అక్కడ ఒగ్గు వాళ్ళు చెప్పారు మేము అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కనుక్కున్న వాళ్ళు తను ప్రోగ్రామ్ అంతా కన్సల్ట్ అవి చేశారంట కానీ దొరికింది మాత్రం మొక్కలే అని అంటున్నారు మిగతా వాళ్ళు ఫరార్లో ఉంటున్నారంట అది కూడా నిజమో కాదో అనేది మాత్రం ఇంకా ఇప్పటిదాకా లైవ్ ఛానల్స్లో కానీ పబ్లిటీస్ కింద స్క్రోలింగ్స్లో కానీ హెడ్లైన్స్లో కానీ వాడు దొరికాడు మేము ఇక్కడ పెట్టామని మాత్రం ఎక్కడ జరగలేదు ఒకవేళ దొరికితే పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని ఫోటో వాడిని నించోపెట్టి మాస్క్ కప్పైనా చూపిస్తారు ఇప్పటిదాకా చూపించలేదు దీన్ని గవర్నమెంట్ గట్టిగా తీసుకొని అది దొరికిన విషయం ఒకవేళ ఉంటే దాన్ని యాక్షన్గా తీసుకొని మరి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వాళ్ళ గురువు ఎవరున్నారో వాళ్ళని పిలిపించి మా పెద్దలను ఎవరైనా పిలిపించి మాట్లాడి చూపించేసి దాన్ని ఏదైనా యాక్షన్గా తీసుకోమని కోరుకుంటున్నాం మేడం నువ్వేం చెప్పదలుచుకున్నామ్మా ఇంకా అదే అక్క మాలో మాకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే ఈ రోజు ఇదేం కొత్త కాదు మాకు గత ఈ వన్ ఇయర్ లో అయితే చాలా జరిగాయి ఈ ఇది మా జెండర్స్ లో ఇంత మందికి అవుతుంటే కూడా ఎందుకు మీరు చట్టం న్యాయం తీసుకోవట్లేదు మేము ఏదైనా చిన్న ఇష్యూస్ చేస్తేనే ఇమీడియట్ గా మీరు వచ్చి యాక్షన్ తీసుకున్నప్పుడు మేము మనసులో మేము మాది ప్రాణమే మేము ఒక తల్లి కడుపు నుంచి జన్మించిన వాళ్ళమే మరి మా పైన ఎందుకు న్యాయం మాకెందుకు సపోర్ట్ చేయట్లేదు మాకెందుకు న్యాయం చేయట్లేదు తను చనిపోయి ఈ రోజుకి ఈజీగా టెన్ డేస్ అవుతుంది ఇప్పటికీ ఏది రిజల్ట్ లేదు కానీ రియల్ గా చెప్పాలి అంటే సుమన్ టీవీ వాళ్ళంత సపోర్ట్ అయితే ఎవరు చేయట్లేదు ఆమె డెడ్ బాడీ గాంధీలో ఉంది మేడం ఆమె డెడ్ బాడీ గాంధీలో ఉంది అడ్మిట్ డెడ్ బాడీ అక్కడికి వచ్చి టూ డేస్ అవుతుంది ఏ మీడియా మీ ఛానల్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవుతున్న టైంలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడిలు చేస్తూ మాట్లాడారు ఆ టైంలో మీ మీడియా కూడా మా ఎంబడే ఉంది కదా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ లేదు అయినా కానీ మీరు లైవ్ మా దగ్గరకు వచ్చి తీసుకొని మా బాధని షేర్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఏ మీడియా మా దగ్గరికి రాలేదు మీరు చేసిన మీడియా ఛానల్ని పాప ఒక యూట్యూబ్ ఛానల్లో టీవీ త్రూగా పెడితే దాన్ని ఫోటో కాపీ కాపీట్ లెక్క చేసి అది వాళ్ళు ప్రతి ఒక్క మీడియా ఛానల్స్లలో పెట్టుకొని మేమే వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీసాము అనేసి చూపించడం జరిగింది అది చాలా అన్యాయము అలా చేయడం చాలా తప్పు మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయిన మీ ఛానల్కి చాలా ధన్యవాదాలు లేదమ్మా మేము ఎక్కడ అన్యాయం ఎవరికి జరుగుతుందన్నా ఎవరికి న్యాయం అవసరం ఉందన్నా అక్కడ తప్పు జరుగుతుందన్న ఖచ్చితంగా సుమన్ టీవీ ముందే ఉంటుంది మీలాంటి వాళ్ళకి మీరే షేర్ మేడం మీ ఛానల్ ఛానల్ బాగా వచ్చింది రాలేదు నేను ఏమంటున్నా ఇప్పుడు ట్యాంక్ మీరు మీరే కమ్యూనిటీ తిరగడం కాదు మా లాంటి సంఘసేవ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మా మీరు నన్ను అడగండి నా పేరు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సంఘ సేవల్లో పాల్గొని ఉంటాను మీరు మా మమ్మల్ని కూడా మీరు తీసుకోండి తీసుకొని మా సహాయం కూడా మీరు పొందండి ఒకటి మీరే కాదు మీరు అట్లా తప్పు తప్పుగా ఎప్పుడు అనుకోవద్దు మేము ఉన్నాము మాకు మేమే ఉన్నామన్న మీ అందరికీ మేము ఉన్నాము మేము అండగా ఉన్నాము మాకు ఒక ఫోన్ కాల్ చేయండి మాకు సుమన్ టీవీలో చూసేంతవరకు మాకు తెలియనే తెలియదు ఏడు చేసినాం మేము మేము మాకు అసలు ఏమీ తెలియదు ఎప్పుడైతే టీవీ సుమన్ టీవీ వాళ్ళు లైవ్ ఇప్పుడు మా బిడ్డ చెప్పినట్టు సుమన్ టీవీ లైవ్ చూసే మేము అందరం ఆశ్చర్యపోయినాం మేము ఏమంటున్నాం అంటే మమ్మల్ని కూడా మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా కీచాము మీరు మా బిడ్డలు మేము జన్మనిచ్చిన బిడ్డలు మీరు మేము మీరు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మాకు కూడా మెసేజ్ పెట్టండి మాకు కూడా పిలవండి ప్రతి ఒక్క దానికి మేము ప్రతి దానికి మేము సైతం అంటూ మేము ఎంటు ఉంటాము మేము దేనికి ఆశించి కాదు మీకు న్యాయం జరగాల నేను ఒకటే చెప్తున్నా మనం అందరం కలిసి అమ్మ నేను మీడియా ముందు చెప్తున్నా కోపం వచ్చిన పరులను నేను ఎవరికైనా భయపడాను మీరు మనం అందరం కలిసి సంగారెడ్డి పిఎస్కి మనం వెళ్దాం మీరు ఎంతమంది వస్తారో రండి అక్కడ డీసీపీ గారికి ఏసీపీ గారికి సీఐఎస్ఐ ఎవరు ఉన్నారో వాళ్ళని మనం అడుగుతాం ఒక్క మనిషి దొరికింది ఇంత పెద్ద ఒకటమ్మా ఇంత పెద్ద విషయం జరిగింది ఒక్కడోడు ఎట్లా దొరుకుతాడు సరే దొరికిన ఆ ఎందుకు మీరు పట్టి బయట తీస్తలేదు ఎందుకు లాగుతులేదు మాకు ఆ మనిషి లాగాల చూపియాలా మీరు మూతికి పెట్టి మార్క్స్ పెట్టి ఫోటోలు తీసి అది వాడిని ఏదో పెద్ద షోయింగ్ చేసాడు వాడు ఏదో సినిమా స్టార్ లాగా కాదు వాని వాళ్ళే వదలండి

బట్టి గిల్లడాలు చేతులు బట్టి గిల్లడాలు ఒక బోనం పోతుంటే అమ్మవారు అని కూడా మీరు గౌరవించట్లేదు రేపు ఫ్యూచర్ లో మీరు అమ్మవార్లను కూడా ఏం చేస్తారో ఇంకా సొసైటీ ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు ఒక ట్రాన్స్జెండర్ పోతుంటే నువ్వు రాత్రికి వస్తావు కదా అందరూ అలా ఉండరు బాబు మీ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు అందరూ అలా ఉండరు మా కడుపు తిప్పల కోసం మే ఐదేళ్ళు మాకు రేపు పొద్దున నోట్లోకి పోవాలంటే ఖచ్చితంగా మేము ఆడుక్కొని బ్రతకాలి మా భిక్ష ఆటను బ్రతకాలి నేను రేపు నేను నా ఫ్యామిలీని చూసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఈరోజు నేను ఈరోజు కడప దాటితే గానీ రేపు నా ఫ్యామిలీకి గడవదు సరే నేను ఇంట్లో కూర్చున్నా అని చెప్పి నాకైతే ఏ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ ఎవరొచ్చి అయితే నాకు అమ్మానం ఇంట్లో ఉన్నామని చెప్పి ఒక ఇయ్యారు కదా నా నా పుట్ట తిప్పలేదని నేను బ్రతుకుతున్నాను నేను ఒకని ఒకని కొట్ట ఒక దగ్గర దౌర్జన్యంగా నేను తీసుకోవట్లేదు కదా ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా ఒకసారి ఫస్ట్లో ఇంటర్వ్యూలో ఒకసారి నేను చెప్పాను ఏంటంటే తెలుగు బుక్స్లో కూడా శివశక్తి అంటే ఏంటి ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి బోనాల ప్రత్యేకత అంటే ఏంటి అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు ఇలాంటివి కూడా బుక్స్లలో ఇవ్వాలి ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ ఈ ఈరోజు రేపు ఏంటంటే నాలెడ్జ్ లేక సగం మంది చెడిపోతున్నారు అబ్బాయిలు వీళ్ళ ట్రాన్స్జెండర్స్ వీళ్ళ కొజ్జులు ఆ వీళ్ళ దేవుడు వస్తాడు ఇంతే అసలు దేవుడికి అసలు భయ భక్తి భయం అన్నది అసలు ఏది లేకుండా అయిపోయింది అది ఇలాంటి వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగు బుక్స్లలో కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఖచ్చితంగా మాపైన వీళ్ళంటే ఇలా వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే ఇలా ఉంటుంది వీళ్ళ నోరు ఇలా ఉంటుంది అని చెప్పి కొంచెం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరిగి రేపు సొసైటీ అన్న బాగుంటుందేమో అని చెప్పి మా అభిప్రాయం అంతే సరే అమ్మా ఒకటి చెప్పండి మీరు శపిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు అది నిజమా అది కరెక్టే అది కరెక్టే ఏంటి అంటే మాకు దేవుడు చేసినది ఇది మేము చేతులారా మేము వెళ్ళి మేము అవ్వింది కాదు మాకు దేవుడు చే మమ్మల్ని ఇలా చేసింది దేవుడే సృష్టించింది ఇలా దేవుడే మాకు మేము ఒక దేవునికి అంకితంగా బోనాలు ఎత్తుకుంటాం షిగాలు అవుతాం మేము ఒక దేవుడు మనుషులం కాబట్టి మేము ఒక అమ్మవార్లం మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మేము చప్పిస్తే బాబు అవుతుంది అది ఈవెన్ శివశక్తులే ఒక ట్రాన్జెండర్ కూడా ఇలా చప్పట్లో ఒక మొగోడు కొట్టలేడు ఒక ఆడది కొట్టలేదు ఒక కొద్దిోడ ఎందుకు కొడతాడు ఇలాగా ఒక మగోడు కొడితే సప్పుడు వస్తుందా ఒక ఆడది కొడితే సప్పుడు వస్తుందా కొద్ది కొడితే ఎందుకు వస్తుంది ఒక రెండు ఉన్న మనుషులం మేము మొగ నుంచి ఆడగా మారడం అది ఎంత ఇది ఒక అమ్మాయి లెక్క మారిద్దా మారద్దు ఒక అబ్బాయిని మగోళ్ళెక్క మార్చడం దేవుడిచ్చిన సృష్టి సృష్టిక దానికి మమ్మల్ని బాధ పెట్టొద్దు మీరు బాధపడొద్దు మా నోటితో ఖచ్చితంగా ఇప్పటి అన్నా సరే మా బాధలు షేర్ చేసుకొని మా లైఫ్ ఏంటి అసలు వీళ్ళ మాత ఆ బాధ ఆ పెయిన్ ఆ ఒక నర్కము ఎందుకంటే చూడక్క ఖచ్చితంగా ఒక అమ్మాయికి బాధ ఉంటే ఒక అబ్బాయితో షేర్ చేసుకుంటుంది ఒక అబ్బాయికి బాధ ఉంటే ఒక అమ్మాయితో షేర్ చేసుకుంటుంది కానీ మేము మా బాధలు చెప్పుకోవడానికి పక్కన మాకు తల్లిదండ్రులు కూడా లేరు మాకు ఎవరూ లేరు మాది ఒంటరి బ్రతుకులు మా వాళ్ళ మా కమ్యూనిటీ వాళ్ళ మేము మాత్రమే షేర్ చేసుకోగలుగుతాం షేర్ చేసుకున్న మాకు ఉపయోగం లేదు ఏం చేసుకోలేము మేము లోపల కుండిపోవాలి నిద్ర లేని రాత్రులు గడుపుతాము పడుకున్నా సరే కన్ ఆటోమేటిక్లీ ఏడుస్తాము ఎందుకు ఏడుస్తున్నా మాకు తెలియదు ఆటోమేటిక్లీ మనసు బాధపడిపోతుంది ఎందుకు పడుతుందో అర్థం కాదు అసలు మా లైఫ్ ఏంట్రా బాబు అని చెప్పి మాది మాకే పాయింట్అవుట్ నేను ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లు పెడతాను డల్గా చాలా మంది అడుగుతారు ఎందుకు ఏడుస్తావు నువ్వు నా బ్రతుకే ఒక ఏడుపు బ్రతుకు నా లైఫే ఒకటి ఎంత పైసా ఉన్నా ఎంత బంగారం ఉన్నా నాకు నాకు మనశ్శాంతి లేదు నీడనగా రాత్రి అనగా పగలనగా ఏవీ లేకుండా మా బతుకు కోసం మేము ఒక రూపాయి వస్తుంది అనగా ఎటు అంటే ఎవరు ఎటు పిలిస్తే అటు వెళ్ళడము ఎవరు ఏమి కావాలి ఏం చేయాలి అనుకుంటే అటు వెళ్ళడము అని మా సమయాన్ని మేము ఎక్కడ ఎవరికి ఎట్లా కేటాయించాలో ఏ టైంలో ఎవరు పిలిచినా మేము ఎందుకు వెళ్తామంటే మాకు ఒక రూపాయి వస్తుంది అన్న విధంగా వెళ్తాం మేము ఏ టైమ్ చూడము రాత్రి చూడము వర్షం పడుతున్నా చూడము ఎండ వస్తున్నా చూడము మాకు ఏమైనా మాకు ఆరోగ్యంగా బాగాలేకపోతే ఇది ఇంకోటి నేను పాయింట్ అవుట్గా చెప్తున్నా ఇది చాలా నాకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా నేను మాకొక మా మమ్మీ అవుతుంది నేను చెప్పాను కదా జాస్మిన్ అని హాస్పిటల్స్ కూడా పెట్టారండి హాస్పిటల్స్ కూడా పెట్టారు మాకంటూ ఒక డాక్టర్స్ని పెట్టారు దాంట్లో ఇక్కడ సెక్షువల్ వర్క్ చేస్తూ కొంతమందికి హెచ్ఐవి హెడ్స్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఒక ఆ జబ్బు ఉన్న వాళ్ళని దగ్గరికి చాలా చాలామంది మా ట్రాన్స్ లో నేను ఇది ప్రౌడ్గా చెప్పుకుంటున్నా ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇంత ప్రౌడ్గా చెప్తున్నానంటే మా మమ్మీ ఎక్కడున్నా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ చెప్పనీకి ఇక్కడ ఈ స్టూడియోలో ఎందుకంటే మా లైఫ్లలో మమ్మల్ని దగ్గర తీసి మాకు హాస్పిటల్స్ పెట్టించింది అది తను ఎన్ని తిప్పలు పడి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని కన్సల్ట్స్ అయ్యిందో మాకు హాస్పిటల్స్ పెట్టించి మాకు మెడిసిన్స్ అలా హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ కూడా దగ్గరుండి వెళ్ళి ట్రీట్మెంట్ చేపించడము ట్రాన్స్జెండర్ అని మేము ఒక ట్రాన్స్జెండర్ అని గుర్తించే ఒక సర్టిఫికేట్ చేపిస్తున్నది తను ఈరోజు ఎక్కడున్నదో కానీ మాకు ఈరోజు న్యాయంగా చేసి న్యాయంగా ఉంటుంది మా దగ్గర మా మమ్మీ సురారంలో ఉంటుంది నాకు నిజంగా చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది యాజ్ అ బీయింగ్ ట్రాన్స్జెండర్ అయినా కానీ తను అంత పెద్ద ఐడియా తీసుకొని చేయడం కూడా గ్రేట్ అండి గవర్నమెంట్కి లేదు ఎలాగో ఒక ప పబ్లిక్ పొలిటికల్ లీడర్స్కి లేదు ఎలాగో మాలో ఒక వ్యక్తి తను పెద్దగా తను పెద్ద పెద్ద మనిషిగా వచ్చి మాకు ఇవన్నీ చేస్తుందండి మా హాస్పిటల్స్ కూడా చింతల్లో ఒకటి ఉంది నారాయణగూడలో ఒకటి ఉంది ఓకే మా హాస్పిటల్ ఓన్లీ స్పెషల్ మీకు మాత్రం ఓన్లీ మాకు మాకంటూ ఒక ఆఫీస్ కూడా ఉంది మా ఆఫీస్లో కూడా తను మాకు మీకు ఏం ప్రాబ్లం మీ ప్రాబ్ మీకు ఇలా ఉంది హెచ్ఐవి హాస్పిటలా ఎర్రగడ్డ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒక డాక్టర్తో మాట్లాడి మాకు ఇట్లా ఉంది మీకు ఏ గో డాక్టర్స్ మా దగ్గర మమ్మల్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా మమ్మల్ని దగ్గర తీసుకోరు ఏ డాక్టర్ తీసుకోడు మీరు ఆ ట్రాన్స్జెండర్స్ అమ్మం అని దూరం జరుగుతారు మాకు జ్వరం వచ్చిన మాకు బాధ వచ్చిన మమ్మల్ని ముట్టుకోవాలన్నా డాక్టర్స్ ఫీల్ అవుతారు అలాంటి బాధ మా మేడం మా మమ్మీ చూసి తను ఏం చేసిందంటే మాకు ఒక డాక్టర్ని మాట్లాడి ఎర్రగడ్డ ఐఎస్ఐ హాస్పిటల్ నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ఆ డాక్టర్ ఎవరో కానీ మమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళని చాలా గ్రేట్ మా సిస్టర్స్ కానీ మా మమ్మీ మా పేర ఎవరైనా మా ఎల్డర్స్ కానీ మా పెద్దలు కానీ ఎవరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నా కానీ తను ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని అందరికీ బ్లడ్ టెస్ట్ క్యాంప్ పెట్టి మరి తను దా ఒక టైం కేటాయించి దానికి టైం కేటాయించి క్యాంప్స్ పెట్టి క్యాంప్స్లలో బ్లడ్ టెస్ట్లు తీసుకొని ప్రతి ఒక్క ఏరియాలలో ప్రతి ఒక్క ఏరియా ఎక్కడెక్కడైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో ఆ ఏరియాలలో ఒక క్యాంప్ పెట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక వన్ వీక్ క్యాంప్ పెట్టి అందరిని గ్యాదర్ చేసి అందరు బ్లడ్ టెస్ట్లు తీసుకొని ఎవరికి ఏముంది ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చెప్పి కళ్ళజోడు గుడ్డి వాళ్ళు కొంతమంది సైట్స్ ఉన్న సైట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కళ్ళజోడు ఇప్పిస్తుంది వాళ్ళకి తను చాలా గ్రేట్ గా మేము చెప్పుకోవాలి అప్పుడు ఏంట్రీ చేద్దాం మనం చెప్తాం తప్పకుండా హాస్పిటల్స్ కూడా వెళ్ళే హాస్పిటల్స్ కూడా మాకు మళ్ళీ అంటారు ఇట్లా మేడం డొనేటర్స్ కి కూడా చాలా వాళ్ళు డొనేట్ చేసే వాళ్ళు డోనర్స్ కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ గా చెప్పుకుంటున్నాయి మీడియా తోర్గా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాలు అన్ని తెలియజేసినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం ఇట్లాంటి వాళ్ళకి కూడా మా మనసులో మాట కూడా మేము దీపిక ఇంతమంది చనిపోయిన వాళ్ళ గురించి మేము ఇలా ఫ్రెండ్షిప్ డే రోజు మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మీ సుమన్ టీవీకి మేము నిజంగా సీరియస్ నుంచి నమస్కరిస్తున్నాం మేడం ఎందుకంటే అసలు మర్చి మర్చిపోలేని దీపిక